शतमानं भवति शतायो पुरुषशतेन्द्रिय आयुषेवेन्द्रिय रतिष्ठति। ओम नमो वेंकटेशाय। శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం। పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితలచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి। ముద్దుల మోక్షితికి మొదటి జన్మ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేయమంటూ నంజాల నుండి తల్లిదండ్రులు రత్న కళ్యాణ్ తాతయ్య శ్రీరాములు నానమ్మ లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు। మా నాగవైష్ణవికి జన్మ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ మంగళగిరి నుండి అమ్మ లావణ్య నాన విజయ్ కుమార్ తమ్ముడు లేఖాన్ష్ అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు। మా మనస్విని పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు గోవిందుని దివ్యాశీస్సులను అందజేయమంటూ అమ్మ పావని నాన్న లోకేశ్వర్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా చార్విక్ నందనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ జోస్న నాన్న శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా మనోజ్కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద మొక్కుల వాని ఆశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి తల్లి భవానీ తండ్రి ప్రభు అక్కయ్య బాలయోగిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు। ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దేవేనలను అందిస్తున్నా। ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు చేత అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ओम घृतन्निष्पिबत्याजुर्वै घृतममृतगोहिरण्यममृतादेवाजुर्निष्पिबति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिज आयुष्येवेन्द्रिगे प्रतिष्ठति। మా నివేదిత సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నెల్లూరు నుండి అమ్మ హేమలత నాన్న వినోద్ కుమార్ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా జ్ఞానేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దేవేనలను అందజేయమంటూ హుబ్లీ నుండి తాతయ్య నగేష్ బామ్మ లలిత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా ముదులి పాప దక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను పుండరీకాక్షుని దేవేనలను అందజేయమంటూ అమ్మ స్వప్న నాన్న చిన్నకృష్ణ నానమ్మ సుబ్బమ్మ సోదరులు కార్తీక్ రూపేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు। మా కవలలైన కృతి కృషిలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ కడప నుండి పెదనాన శేఖర్ బాబు పెద్దమ్మ సుధారాణి అన్నయ్య రాఘవేంద్ర కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా హనీష్ పవన్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను అందించమంటూ చీమకుర్తి నుండి తాతయ్య ఆంజనేయులు బామ్మ వెంకట సుబ్బమ్మ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు।
ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ చిన్నారులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేదోక్తమైనటువంటి దీర్ఘాయుర్భాగ్యాన్ని ప్రసాదించాలి అని స్వామి వారిని ప్రార్థిస్తూ ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. మా మివాన్ కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ సాయిలక్ష్మి, నాన్న నాగలింగం, అన్నయ్య అఖిల్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా దేవాంశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందజేయగలరు అంటూ ఎనికేపాడు నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా ధన్విశ్రీ దిశ సహస్ర అక్షయ నిధికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ విశాఖ నుండి అమ్మ లక్ష్మీ మౌనిక, నాన్న షణ్ముఖ వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా రిత్వికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మానమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యమృషభంతో పరం బహు రూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన యజతే యౌజైనమేవం వేద. మా హృత్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయగలరు అంటూ హైదరాబాద్ నుండి తల్లిదండ్రులు భరత్, సుష్మా, తాతయ్య నారాయణ, బామ్మ లక్ష్మి కోరుతున్నారు. మా నాగశ్రేణికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నేలవుని ఆశీస్సులను అందించమంటూ కరీంనగర్ నుండి తల్లిదండ్రులు శ్రీకాంత్, అనూష, శంకరయ్య, రాజమణి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీజకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమలవాసుని దీవెనలను అందించమంటూ నల్గొండ నుండి తాతయ్య సోమనాథం, బామ్మ స్వర్ణమాల, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా రీతూకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ ఖమ్మం నుండి అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సారికకి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశీస్సులను అందజేయమంటూ రాజంపేట నుండి మేనమామ సురేష్, అత్తయ్య సారిక, అమ్మమ్మ జానకమ్మ, తాతయ్య ఆంజనేయులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా విష్ణుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయగలరు అంటూ హోస్పేట నుండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి వారి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అకుంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. అమెరికాలో ఉంటున్న మా మనవడు అర్జున్ కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి తాతయ్య రామప్రసాదరావు, నానమ్మ సత్యవతి, అమ్మ లలితాదేవి, నాన్న సత్యప్రసాద్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కమల్ కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ పిన్ని యశోద, బాబాయ్ చైతన్య, అమ్మమ్మ రామలక్ష్మి, తాతయ్య నారాయణమూర్తి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మా దేవాంశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ధరణి నాయకుని దీవెనలను అందజేయమంటూ ఎనికేపాడు నుండి అమ్మా నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా భానుశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందజేయమంటూ విజయవాడ నుండి అమ్మ లీలారాణి నాన్న శ్రీనివాసరావు సోదరుడు ధనుష్ సాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా వేద ఆర్యన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ ఉషశ్రీ నాన్న రాజశేఖర్ అన్నయ్య చరణ్ తేజ్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను మలయప స్వామివారి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు చేత అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఘృతం నిష్పిబత్యాజుర్వై ఘృతమమృతగం హిరణ్యమమృతదేవాజుర్నిష్పిబతి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా వేదశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందజేయగలరు అంటూ అమ్మ విజయలక్ష్మి నాన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవత్సకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దీవెనలను అందించండి అంటూ గుంటూరు నుండి అమ్మ రూపారోహిణి నాన్న ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా నాగలక్ష్మి సత్య ప్రణతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమలేసిని దీవెనలను అందజేయమంటూ నూజివీడు నుండి అమ్మ కిరణ్మయ్యి నాన్న రాజు తమ్ముడు ప్రణీత్ వ్రాస్తున్నారు. మా వెంకట శ్రీసాయి ఫణి నివేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ రాజమండ్రి నుండి మామయ్య ప్రసాదరావు తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శైలేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ ప్రసూన నాన్న సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సింహసాయి సాధ్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ విశాఖపట్నం నుండి తల్లి సూర్యకళ తండ్రి రవికుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వీరందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. మా వాసు ప్రణీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నిలయుని ఆశీస్సులను అందజేయమంటూ అన్నయ్యలు శ్రీతేజో ప్రంశు ప్రసీధర్ తమ్ముడు మాన్విత్ సాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా భరత్ భూషణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద మొక్కుల వాణి ఆశీస్సులను అందజేయగలరు అంటూ పలమనేరు నుండి అమ్మ గజలక్ష్మి నాన్న ఫణి సోదరుడు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సౌమ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నెలవుని ఆశీస్సులను అందజేయమంటూ అమ్మమ్మ ఉషా శ్రీనివాసన్ అన్నయ్యలు ఆన్స్ రితేష్ అక్కయ్య ఆశిత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సంహితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ మానస నాన్న శ్యామ్ సోదరి శ్రీహిత బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు చేత అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఘృతం నిష్పిబత్యాజుర్వై ఘృతమమృతగం హిరణ్యమమృతదేవాజుర్నిష్పిబతి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా సాయి స్మరణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ సౌజన్య నాన్న శశాంక్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు.
श्रीहरिणि की जन्मदिनोत्सव शुभाकांक्षलनु शेषाद्रि नेलुनि देवनेलनु अंदिंचंडि अंटू चेन्नई नुंडि अम्म सिंधुज नान गोपालकृष्णन् सोदरुडु वेंकटेश कोरुतुन्नारु మా కార్తీక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను గరుడ ధ్వజని దేవనేలను అందించండి అంటూ పిడుగురాల నుండి అమ్మ సునీత నాన్న రమేష్ బాబు సోదరుడు కుశాల్ వ్రాస్తున్నారు మా బాల శ్రీనివాస్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయని దేవనేలను అందించమంటూ దర్శి నుండి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు మా స్వితికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దేవనేలను అందించమంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దర్శి నుంచి వ్రాస్తున్నారు మా నాన్న సాయి నాగమల్లేశ్వరరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఆపద మొక్కులవాని ఆశీస్సులను అందజేయండి అంటూ అమలాపురం నుండి కుమారులు ప్రసాద్ ఈశ్వర్ మధు భార్య భాస్కరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆపద మొక్కులవాని ఆశీస్సులను అందిస్తున్నాం ఈ రోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వీరందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఓం ఆయుష్టే విశ్వతో దదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణాయతి పరాయక్ష్మగుం సువామితే మా సర్వజ్ఞకి పుట్టినరోజు శుభాకాంక్షలను గదాధరుని దేవేనెలను అందించండి అంటూ అమ్మ మాధురి నాన్న గౌరీ శంకర్ అక్కయ్య సహస్రా వ్రాస్తున్నారు మా అశ్విన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందజేయండి అంటూ చెన్నై నుండి అమ్మ నాన్న సోదరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా లీలా చేతన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద మొక్కులవాని ఆశీస్సులను అందించమంటూ కడప నుండి అమ్మ శిరీష నాన్న కళ్యాణ్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా తేజాస్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరిసుని దేవనేలను అందించమంటూ కళ్యాణ్ దుర్గం నుండి తాతయ్య తిమ్మప్ప వెంకట సుబ్బయ్య నానమ్మ నాగలక్ష్మి అమ్మమ్మ శ్యామల కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు మా మోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ విశాఖ నుండి అమ్మ కనక మహాలక్ష్మి నాన్న అర్జున సోదరుడు దిలీప్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ॐ प्राजापत्येनैव यज्ञेन यजते कामप्रेण अपुनर्मारमेव गच्छति एतस्य वै रूपेण पुरस्तात् प्राजापत्यं ऋषभन्तो परं बहुरूपमालभते सर्वेभ्यः कामेभ्यः सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं यजति योऽश्वमेधेन यजते यौजैनमेवं वेद మా అమృతలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను కమలనాభుని దేవేనెలను అందించమంటూ కావలి నుండి అమ్మ పద్మావతి నాన్న తులసిరామిరెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు ఈ రోజు నా శ్రీమతి కల్పనారాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయండి అంటూ చిత్తూరు నుండి భర్త వెంకటేష్ కుమార్తె నందిని కుమారుడు శశిధర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా అబ్బాయి సూర్యనాగ ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దేవేనెలను అందజేయమంటూ రాజమండ్రి నుండి తల్లి రామలక్ష్మి తండ్రి గోవిందు చెల్లాయి అలేఖ్య అక్కయ్య మౌనిక వ్రాస్తున్నారు మా ఈశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శేషాద్రి నేలుని దేవేనెలను అందజేయమంటూ తిరుచానూరు నుండి భర్త ప్రమోద్ పిల్లలు గోకుల్ లోకేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా హరిప్రసన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలను పుండరీకాక్షుని దేవేనెలను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం ఈ రోజు
పుట్టిన రోజు జరుపుకుంటున్నా వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించు గాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగుంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః మా సతీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమల వాసుని దేవినలను అందజేయండి అంటూ వెంపల్లి నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా రవికుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దేవినలను అందజేయగలరు అంటూ తిరుపతి నుండి శంకర్ సుప్రజ శ్రీవైభవ్ కోరుతున్నారు. మా విమల హరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దేవినలను అందించమంటూ వైరా నుండి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా దేవరాజన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నెలోని ఆశీస్సులను అందించమంటూ చెన్నై నుండి భార్య లలిత కుమారుడు పురుషోత్తమన్ కుమార్తె శరణ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా దిలీప్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ కర్నూలు నుండి వెంకటేశ్వర్లు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దేవేనలను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణముల చేత అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఘృతం నిష్పిబత్యాజుర్వై ఘృతమమృతగం హిరణ్యమమృతదేవాజుర్నిష్పిబతి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రిజ ఆయుష్యేవేంద్రిగే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మా శ్రీవారు శ్రీరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ భార్య ప్రియ పిల్లలు సౌమ్య శ్వేత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి రాజేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ భర్త గుప్త కుమార్తె సంతోషి కుమారి అల్లుడు శ్రీనివాసరావు మనమలు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మామయ్య సురేష్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయిని దీవెనలను అందజేయమంటూ మేనకోడలు నవ్యశ్రీ చెల్లై నిరీష బావ తిరుపతిరావు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె సునీతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ సత్యవతి నాన్న దేవేందర్ భర్త నరేష్ అక్క బావ వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా కోడలు వైష్ణవికి అందజేయగలరు అంటూ అత్తయ్య శివకుమారి మామయ్య మార్కండేలు భర్త శివకార్తీక్ నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వీరందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. మా చెల్లై విజయకృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వజ్రమగుట ధరుని దీవెనలను అందించమంటూ అక్కయ్య రమ్య బావ సుబ్బారావు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీస్సులను పుట్టినరోజు శుభాకాంక్షలను మా చెల్లై లక్ష్మీ పార్వతికి అందజేయగలరు అంటూ అన్నయ్య నాగార్జున కుటుంబ సభ్యులు రాయచోటి నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మమ్మ చంద్రభాగకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ మనుమలు సుష్మేంద్ర శ్రీపద క్రిష్ మనుమరాళ్ళు కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. సూర్యాపేటలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా నాన్న శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ కుమారులు క్రాంతి సాయితేజ భార్య సునీత కోరుతున్నారు. మా కుమారుడు అశోక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ జయశ్రీ భార్య సంధ్య పిల్లలు కుటుంబ సభ్యులు గద్వాల్ నుంచి వ్రాస్తున్నారు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అంజనాద్రి వాసుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం రాజాపత్యే నైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యం ఋషభంతో పరం బహు రూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన యజతే యౌజైనమేవం వేద. మా కుమారుడు జగదీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ చంద్రమణి, నాన్న జనార్దన్, అన్నయ్య సంతోష్, వదిన కావ్య కుటుంబ సభ్యులు ఒడిశా నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు ప్రవజ్ఞకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందజేయమంటూ అమ్మమ్మ గృహలక్ష్మి, అత్తయ్య కృష్ణవేణి, మామయ్య శివరామకృష్ణ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయని దివ్యాశీస్సులను ఈ ఫోటోలోని మా మంగళకి అందజేయగలరు అంటూ కుటుంబ సభ్యులు మంగళూరు నుంచి కోరుతున్నారు. మా రామకృష్ణ, బాలాజీ నందినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందజేయండి అంటూ స్నేహితులు మౌనిక, లావణ్య, అమ్మా నాన్న కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి వారి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా శ్రీనివాసరావుకి అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా నాగరాజు, సులోచన దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ నాన్న వెంకటరామయ్య, తమ్ముడు మురళి, మరదలు కుసుమ, అన్నయ్య, వదిన కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమగుట ధరుని దివ్యాశీస్సులను మా అన్నయ్య నాగరాజు, వదిన భరణి దంపతులకు అందజేయగలరు అంటూ చెల్లై సుమలత, బావ శ్రీనివాసులు, పిన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సందీప్, మౌనిక దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ వరలక్ష్మి, నాన్న బాలాజీ, అత్తయ్య, మావయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందిస్తున్నాం. నేడు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం తయోరేతౌ వత్సావహో రాత్రే పృథివ్యా అహః దివో రాత్రిః తా అభిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అన్నోగ్నిః తామ్రో అరుణః తా అభిసృష్టౌ దంపతీ ఏవ భవతః. ఈ ఫోటోలోని మా శ్రీధరన్, లక్ష్మి దంపతులకి షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటరమణుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ కృపాకటాక్షములు కలగాలని కోరుకుంటూ
పునర్నా దేవ్యదితి స్పృణోతు పునర్వసూనః పునరేతాయ యజ్ఞం పునర్నో దేవాః అభియంతు సర్వే పునః పునర్వో హవిషా యజామః ఏవాన దేవ్యదితి సర్వా విశ్వస్య భర్త్రీ జగత ప్రతిష్టా పునర్వసు హవిషా వర్ధయంతి చూశారుగా. ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్ కు మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు